మీరు ఒక రెండు సినిమాలకి మ్యూజిక్ కూడా కొట్టారని తెలుసు. అవునండి. అంత పెద్ద సక్సెస్ కాలేదు. ఎందుకు సక్సెస్? నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి ఋషి సినిమాకి. ఋషి ఋషి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే. అండ్ మొత్తం అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టోటల్ మొత్తం మొత్తం. ఓకే. యా ఐ థింక్ నేను వెళ్ళినప్పటికే ఒక మూడు సాంగ్స్ ఇంకోళ్ళు చేస్తున్నారు. మిగతా సాంగ్స్ విత్ బ్యాక్గ్రౌండ్స్ కూడా నేనే చేస్తాను. ఆ తర్వాత మొన్న బాలరాజు అని ఇండిపెండెంట్ ఫిల్మ్ కి అది కల్ట్ ఫిల్మ్ అనమాట. ఇంకా తమిళ స్టైల్లో ఉంటది. అది నిజంగా జరిగిన కథ. దానికి నేను చేయడం జరిగింది మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అందులో సాంగ్స్ ఉండవు బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేశాను. సూపర్. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో ఒక్కసారి అంటే ఆ హిట్ తర్వాత యా సో నేను నాకు గోల్ వచ్చింది. మధ్యలో మధ్యలో మ్యూజిక్ డైరెక్షన్ ఆఫర్స్ వచ్చినాయి రెండు మూడు వచ్చినాయి. కాకపోతే పలానా అది ఉంది కదండి అలా కొట్టాలండి అంటే వాళ్ళని తెచ్చి కొట్టించుకోండి అని చెప్పేస్తాను. అండ్ కొన్ని చోట్ల లైక్ ఒక సినిమా దీనికి వెళ్ళాను. ప్రొడ్యూసర్ కూడా మంచిగా మాట్లాడారు, డైరెక్టర్ అంతా మాట్లాడారు. హోలీ సాంగ్ ఉంటుందండి, ఇది సాంగ్ ఉంటుందండి, ఈ సాంగ్ ఉంటుందని చెప్పారు. వెళ్ళిపోయాను అనిపించింది. ఐ మీన్ ఎందుకు ఆ సాంగ్ సిట్యుయేషనల్ కాదు, అయి అనవసరం. ఆ కథ నుంచి మరీ డివియేట్ అయిపోతుంది, ఆ సాంగ్స్ అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదంటే అనిపించింది. ఓకే సర్లే కొట్టేయమంటున్నారు, డబ్బులు గట్టిగా ఇస్తానంటున్నారు, ఓకే అందులో ఏముంది కొట్టేద్దామా అనిపించింది. సరే అదే క్రమంలో ఒక టూ సాంగ్స్ ట్యూన్ ఇవ్వడం జరిగింది. అది ఓకే అయిపోవడం జరిగింది. లిరిక్స్ కూడా రాశారు, దాన్ని పాడించేశాను కూడా. ఓకే టూ సాంగ్స్ దాని తర్వాత ప్రొడ్యూసర్ కలిసినప్పుడు వి ఆల్ వెంట్ ఫర్ పార్టీ. పార్టీ అంటే జస్ట్ మామూలుగా ఇక్కడ ఐ మీన్ ఆఫీస్లోనే అందరినీ పిలిచి మంచి డిన్నర్ అంతా పెట్టించారు. పార్టీ జరిగింది అప్పుడు అన్నారు, అరే వాళ్ళ ఎవరికో పరిచయం చేస్తూ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ షీఈ్ లైక్ మై సిస్టర్, నాకు చెల్లెలు లేరు, నా సొంత చెల్లెలు అనిపించింది ఇది అన్నారు. ఆ తర్వాత ఒక రెండు రోజులు నిద్ర పట్టలేదు. ఆ తర్వాత ఆ రోజు ఏమనుకోకండి, నేను ఇది చేయలేను. ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు సిస్టర్ అన్నారు, మీరు ఊళ్ళో పొలాలు ఎన్ని ఉన్నాయి అంత బాగానే ఉంది, పని బాగుంది, అది అమ్ముకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ సినిమా యాజ్ అన్ ఆడియన్స్ చెప్తున్నాను, నేనైతే ఈ సినిమా చూడను. మొహమ్మేద్ చెప్పేశాను, మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అలాగా. ఐ మీన్ నాకైతే ఈ కథ కానీ ఏం నచ్చలేదు, ఇందులో ఫ్యూచర్ ఉంటుందని నాకు అనిపించట్లేదు. మీరు నన్ను సిస్టర్ అన్నారు, మనం ఈ సినిమా చేసినా చేయకపోయినా ఆ ర్యాప్ ఉంటుంది మనకి. సో అన్న నా కళ్ళు ఎదురకుండా ఇలాగా రాంగ్ డెసిషన్ తీసుకుని డబ్బులు పోగొట్టుకోవడం నాకు చూడడం ఇష్టం లేదు కాబట్టి మొహమ్మీద్ చెప్పేస్తున్నాను, ఏదైతే టూ సాంగ్స్ ఉన్నా అది అంతే నా పేమెంట్, నాకు ఇంకేం వద్దు, ఐమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ ద మూవీ అని చెప్పేసి. ప్రాజెక్ట్ మధ్య నుంచి వచ్చేసారా? స్టార్టింగ్ లోనే, ప్రీ ప్రొడక్షన్ లోనే ఈ మ్యూజిక్ ఇవన్నీ ఉంటారు కదా. ఇలాగా చెల్లెలు అన్నారు, నాన్న డబ్బులు పోగొట్టుకోవడం ఇష్టం లేదు, నేను ఈ సినిమా చేయను అని చెప్పేసి. ఆ సినిమా నడవలేదు. అండ్ ఆయన ఇప్పటికీ కూడా మధ్య మధ్యలో కాల్ చేసి మాట్లాడుతుంటారు, ఆయన బిజినెస్ చక్కగా రాణిస్తున్నారు, మంచిగా ఉంది, అవకాశాల కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు. వచ్చిన అవకాశాలు కూడా ఎందుకు మీరు మనసాక్షి అంటే నాకు తెలిసి తెలిసి ఒక మనిషి నన్ను నమ్మి ఇలాగ డబ్బులు పెట్టి ఇలా చేద్దాం అనుకున్నప్పుడు ఆ నువ్వు నడిచే రూట్ కరెక్ట్ కాదయ్యా, నువ్వు డబ్బులు పోగొట్టుకోబోతున్నావు అని చెప్పకుండా నేను ముసుకేసుకుని చేసేయడం వల్ల నాకు అది ట్రూత్ఫుల్గా అనిపించలేదు. కానీ ఇండస్ట్రీలో మీరు ఏదో సాధిద్దామనే కదా వచ్చారు, సో ఇలాంటి పెట్టుకుంటే మీరు? నేను ఏదో సాధిద్దామని రాలేదండి. అండ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. ఓకే, ఎంటర్టైన్మెంట్ ఇద్దామని వచ్చాను, అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, తక్కువ అని ఇస్తున్నాను ఎంటర్టైన్మెంట్. తగిన స్థాయిలో గుర్తింపు వచ్చిందా స్నిగ్ధ గారికి? నందేవాడు ఇస్తున్నారు, ఐ మీన్ ఇంకా చేతికి రాలేదు కానీ ప్రకటించారు కదా, చాలు. గుర్తింపు అంటే అట్లా కాదు, గుర్తింపు అని అయ్యేం రావక్కర్లేదండి. బయటికి రోడ్ మీద వెళ్ళినప్పుడు అలా బైక్ మీద వచ్చి అలా వెనక్కి చూసి ఏ మీరు కదా అంటే చాలు, అందరూ గుర్తు గుర్తుపడతారు. సో నిజంగానే అందరూ గుర్తుపడతారు. మీ వేషధారణ కూడా అందరికి బాగా. నేను మేకప్ వేసుకోను, అన్లెస్ టాన్ నేను డార్క్ గా కనబడాలి స్క్రీన్ మీద అంటే తప్ప మేకప్ వేసుకోవడం జరగదు. సో అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు అలా షాప్కి వెళ్ళి కనీసం ఓకే మాస్క్ క్యాప్ గాగల్స్ అన్ని ఉన్నాయి, గుండు చేయించుకున్నప్పుడు కూడా ఆఖరికి నోరిప్పగానే మీరు సినిమాల్లో క్యాష్ ప్రోగ్రామ్ ఇవన్నీ అన్ని చెప్పేస్తుంటారు. అవునండి అని చెప్పేస్తాను. మొత్తం ముసుకేసుకున్నా సరే వాయిస్ చూసి గుర్తుపడుతున్నారు చాలండి. గుర్తింపు అంటే ఏంటి?
మీనింగ్ ఏంటండి? నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్. నేను అనేది స్టార్డమ్ అంటే అట్లైనా ఎంతమంది సెల్ఫీలు దిగుతారండి, చాలదా? స్టార్డమ్ అంటే ఓన్లీ ఆ స్టార్ ఇలా ఉండాలి, నాకు అలాంటి కోరికలు ఏం లేవండి. ఫ్రాంక్లీ అలాంటి కోరికలు ఏం లేవు. ఎంటర్టైన్ చేయడానికి ఇండస్ట్రీకి వచ్చాం, అంతే ఎంటర్టైన్ చేస్తున్నాం. అన్ని విధాలుగా ఎంటర్టైన్ చేస్తున్నాం. యాక్టర్ కింద ఎంటర్టైన్ చేస్తున్నాం, సింగర్ కింద కూడా ఎంటర్టైన్ చేసుకుంటున్నాను. సో అది వేదికలు ఏమైనా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇంపార్టెంట్. డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ అయితే లేదు. నేను అలా మొదలైందికి ఆ టైంలో ఎంత తీసుకుంటున్నాను, ఇప్పటికీ కూడా అంతే తీసుకుంటున్నాను. ఎంత తీసుకుంటారు చెప్పు? కొంత పర్లేదు, చెప్పొచ్చు. ఏముంది మన ఏదో ఏముందండి, 25,000 to 30,000 తీసుకుంటాను పర్ డేనా? పర్ డే అంతకన్నా ఎప్పుడు పెంచింది లేదు, ఇప్పటికీ అంతే. కొంతమంది లేదండి నేను ఎఫర్ట్ చేయలేను, నాకు స్క్రిప్ట్ బాగుంది, నచ్చి స్టోరీ అంతా నచ్చి, పాపం నిజంగానే బాగుంది, మంచిగా చేస్తున్నారు, ఓకే ఫైన్, పర్ డే 15 ఇచ్చుకోగలరు, ఓకే ఫైన్. చేస్తే మీరు రెమ్యునరేషన్ పెద్ద మ్యాటర్ కాదు, మీకు మ్యాటరే కాదండి. సూపర్. కానీ కొంతమంది ఆర్టిస్టులు రెమ్యునరేషన్కే ఎక్కువ వాళ్ళ చాయిస్ అండి. ఏమో వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో నాకు తెలియదు కదా. దేవుడి దేవాలి నాకు 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి, కంఫర్టబుల్గా బతుకుతున్నాను. మా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వకుండా నేను హ్యాపీగా బతుకుతున్నాను చాలు నాకు. ఇంకంతకన్నా ఏం పోగేసుకుంటారండి? యా ఎక్స్ట్రా ఏమన్నా సరే, ఇంకా తమిళ మూవీస్ ఇవి కూడా చేయడం జరిగింది. కొంచెం ఎక్కువ వచ్చి అమౌంట్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా చారిటీకి ఇచ్చుకుంటూ పోతాను. నా నీడ్స్కి మించి నాకు ఇంకా అవసరం లేదనిపించినప్పుడు అలా చారిటీకి ఇచ్చేస్తుంటాను. ప్రతి వచ్చిన దాంట్లో ఓకే ఇంత నాకు చాలు, ఇంత చారిటీకి ఇచ్చేద్దాం అని ఇచ్చేస్తుంటాను. అంటే మన ఒక్కళ్ళమేనా, మన చుట్టూరు వాళ్ళు కూడా బాగుపడితే బాగుంటుంది. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా మీ వంతు సహాయంగా, మన వంతు సహాయం అంతే. ఇప్పుడు నాన్నగారు ఇంకా కొనసాగిస్తున్నారా డాక్టర్? సర్జరీస్ కూడా చేస్తున్నారు. ఇంకా అంటే మీకు హాస్పిటల్ ఉందా? సమత హాస్పిటల్స్ అని డాడీ. యా ఓకే. సో అక్కడే ప్రాక్టీస్ చేస్తారు. డాడీ కూడా అంతే, మనీ గురించి అంత పట్టించుకోరు. చుట్టూరు ఎక్కడన్నా పల్లెటూరుల నుంచి వచ్చి పాపం వాళ్ళు ఏమన్నా ఇలాగా ఎంతండి ఫీజు ఇలాంటివన్నీ ఇచ్చుకోలేము, కొంచెం తగ్గించండి ఇలాంటివి, ఏం అక్కర్లేదమ్మా అని తన శాంపుల్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇచ్చి వేసుకోండి అని చెప్పి పంపించేస్తుంటారు. అప్పుడప్పుడు తీసుకోరు కూడా. శ్రీధర్ ఇఫ్ దే కాంట్ ఎఫర్డ్. యా జగదీష్ గారు. యా మమ్మీ పేరు రాజేశ్వరి. యా సో అమ్మాయి, మమ్మీ హౌస్ వైఫ్. యా వస్తారు అప్పుడప్పుడు మిమ్మల్ని చూడడానికి? ఏంటి నా కూతురు ఎలా ఉంది ఏంటి హైదరాబాద్? లేదు మేమే తెచ్చుకుంటాం. ఓకే. యా మమ్మీ డాడీ వస్తారు అప్పుడప్పుడు. మమ్మీని నా దగ్గర వదిలేసి, ఇప్పుడు మమ్మీ నా దగ్గర ఉన్నారు, సో మమ్మీని వదిలేసి డాడీ వెళ్తుంటారు, మళ్ళీ డాడీ వస్తారు, ముగ్గురం కలిసి రాజమండ్రి వెళ్తాం, మళ్ళీ నేను ఒక్కదాన్ని వెనక్కి వస్తాను. అలాగే ఎవ్రీ మంత్ జరుగుతాం.